నమస్కారం, హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు, ఆస్ట్రాలజిస్ట్, జ్యోతిష్యరత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శ్రీధర్ గురుజీ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. అయితే గురుగారు, ఇప్పుడున్న కాలంలో ఎక్కువగా చూస్తుంటే సహజీవనం అని, భార్యాభర్తల మధ్య గొడవలని చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు మనం రీసెంట్గా మాట్లాడుకుంటే ఇటు రాజ్ తరుణ్ కానీ లావణ్య కానీ, ఆ అబ్బాయి ఏమో మేము సహజీవనం చేస్తాం పెళ్లి చేసుకోలేదు అంటున్నాడు, ఈ అమ్మాయి ఏమో లేదు మాకు పెళ్ళి అయింది కాకపోతే బయటకు ఎక్స్పోజర్ చేయలేదు. ఇలాంటి సమస్యలకు కూడా జాతకంతో ముడిపడి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఖచ్చితంగా జాతకంతో ముడిపడి. ఎట్లా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అమ్మా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు ఒక స్కూల్కి పోయావు, మీరు కానీ వాళ్ళు కావచ్చు వీళ్ళు కావచ్చు ఎవరైనా కూడా చిన్నప్పుడు అందరు స్కూల్కి పోయిన వాళ్ళమే, అవునా? 10వ తరగతి వరకు కానీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్కూల్కి పోయిన వాళ్ళే. మన క్లాస్ రూమ్లో ఓడితోనే దాదాపు ఒక 50 మంది ఉంటారు. 50 మందితో కనెక్ట్ అవుతామా సర్కిల్గా? కామ్. ఎంతమందితో అవుతాం? బాగా క్లోజ్ ఒక 2-3 ఉంటారండి. ఇంకా మరీ బాగుంటే మాత్రం ఒక 4-5. మిగతా వాళ్ళతో అసలు కనెక్ట్ కావు. వాళ్ళతో వాళ్ళ దృష్టికి ఓం మనం, వాళ్ళ జోలికి ఓం, వాళ్ళ దృష్టికి ఓం, అవునా? అవును. అమ్మాయి అబ్బాయి ఆకర్షణ లోన్ కావాలంటే కూడా ఆ అబ్బాయి ఎంత అందంగా ఉన్నా కొందరు ఈ అబ్బాయికే కనెక్ట్ అవుతారు. అబ్బాయి దగ్గర డబ్బు ఉంటుంది, హోదా ఉంటుంది, పలుకుబడి ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందంగా వేరే అందంగా ఉన్నా ఉంటారు కానీ ఈయనకే కనెక్ట్ అవుతారు. అంటే జాతకంలో 2 ఉంటాయండి, 1 గురువర్గం, 2 శనివర్గం. దీన్ని మనం జాతకంలో నేను ఇందాకే చెప్పాను, జాతకం అంటే సముద్రం అమ్మ. దాని గురించి మనం లోతుగా పోయినా కొద్దీ అది ఒక అండర్ వరల్డ్ ప్రపంచమే వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు గురువర్గం వాళ్ళు శనివర్గం వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు, శనివర్గం వాళ్ళు గురువర్గం వాళ్ళకే అట్రాక్ట్ అవుతారు. దిల్ల కూడా మళ్ళా దిల్ల విభజనలు ఉంటాయి. ఇంకా దిల్ల మళ్ళీ పార్ట్ 2 ఉంటుంది, దిల్ల మళ్ళీ పార్ట్ 2లో మళ్ళీ పార్ట్ 3 ఉంటుంది. అటువంటి బేసిక్స్ కలిసినప్పుడు ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారమ్మ. ఇప్పుడు మీరు చెప్పారు ఇంతవరకు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి, రాజ్ తరుణ్ విషయమే కావచ్చు. అంటే నేను వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడానమ్మా, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. కానీ ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి అంటే మాత్రం నేను చెప్పగలుగుతాను. అంటే ఆయన ఇప్పుడు టాలీవుడ్లో హీరో అన్నమాట గురువు గారు. ఓకే, ఇలాంటివి ఎందుకు అవుతున్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అమ్మా, ఇది కలియుగం. మీరు ఒక చిన్న విషయాన్ని గమనించండి, కలియుగంలో మన కృతయుగంలో కానీ, ద్వాపర యుగంలో కానీ, త్రేతాయుగంలో కానీ దేవుళ్ళు పాలించేవారు, అవునా? దేవుళ్ళు పాలించేవారు కాబట్టి నువ్వు నిష్ఠతో ఒక 41 రోజులు గొలిచినా నీకు ఆ దేవుడు నువ్వు కోరుకున్న వరాన్ని ఇచ్చేవారు. అంటే ఆయన డైరెక్ట్ రాకపోయినా కనీసం నీ కోరిక నెరవేర్చేవారు. ఇప్పుడు ఇది కలియుగం. కలియుగం కాబట్టి 2000 సంవత్సరం ఎప్పుడైతే దాటిందో, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, 2000 సంవత్సరం ఎప్పుడైతే దాటిందో ఈ దేవుళ్ళు కలియుగానికి మొత్తం కలిపురుషుని కప్పేపేశారు. పాపకర్మలను ఖచ్చితంగా వాళ్ళకు అనుకూలంగా, ఇప్పుడు తప్పు చేసిన వానికి ఈ శిక్ష, పోయిన జన్మలో ఏదైతే రాశానో ఆ విధంగా నువ్వు అమలు చేయి, మీ నీకు నేను అడ్డురాను. అంటే నేను ఇలా అమలు చేయాలి అంటే మాత్రం మీరు నాకు అడ్డు రాకూడదు అని కలిపురుషుడు ఒక షరతు. అప్పుడు త్రిమూర్తులు ఏం చేస్తారు కదా అంటే ఆయనకు వరం ఇచ్చేస్తారు, వరం ఇచ్చేస్తారు. అందుకే ఈ కాలంలో ఏ జరగన్నా జరుగుతూనే ఉంటుంది. అది ధర్మం అనేది 4 పాదాలమ్మ. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఒకటే పాదం. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం ఎప్పుడైతే దాటిందో అది కాస్త ఒంటి పాదం పైన నిలబడ్డది. అంటే జస్ట్ 1% సక్సెస్ రేట్ మీద ఉంది, 1%ే ఉంటుంది. ఎందుకంటే ఈ టైంలో ఒక డబ్బు అనే ఒక ఆరోభూతం అనేది వస్తుంది పంచభూతాలతో పాటు. డబ్బు చాలా ప్రియారిటీని ఇస్తుంది డబ్బు అనేది.
కాబట్టి ఈ 2000 సంవత్సరం దాటించండి, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. కుంభకోణాలు కావచ్చు, లేకుంటే మంచి మంచి టెంపుల్లనే మంచి మంచి కుంభకోణాలు అవుతున్నాయి. అవునా? అవును. వాస్తవానికి తిరుపతిని చూడండి, ఇప్పుడు ఈ 2000 దాటించే ఒక 10 సార్లు కుంభకోణాలు జరిగినాయి. ఇక్కడని కాదండి, ఎక్కడైనా అదే విధంగా జరుగుతుంది. విచక్షణ కోల్పోతుండ్రు. ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలో తేడాలు లేకుండా వేణి, వాళ్ళు కూడా అందరు మగవాళ్ళతో పాటు సమానంగా రావాలి. సమానంగా అనేది ఖచ్చితంగా వాళ్ళు రావాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ఆ హక్కు ఉంది. కానీ తప్పొప్పులు అనేటి మాత్రం ఎక్కువ శాతం పట్టించుకుంటలేరు. తప్పొప్పులను మాత్రం ఎక్కువ శాతం వాళ్ళ కర్మలకు అనుగుణంగా నడుస్తుంది, ఎందుకంటే ఇది కలియుగం ఆఖరి పాదంలో ఉంది. అందుకే దీనికి ఒక సొల్యూషన్ పెట్టాడండి దేవుడు, తాంత్రికమని. తాంత్రికమని ఎవరైతే మంచి భక్తితో మనసుతో ఎవరైతే పశ్చాత్తాపం, మేనండి ఈ నోడు నేను నిన్న తప్పు చేశానండి, ఈరోజు నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను అనుకోండి, ఇది ఇంకోసారి జరగకుండా చూస్తాను, అది నేను రోజు రోజు పడుతూనే ఉంటాను అనుకోండి, దానికి ఒక రెమెడీ ఇస్తాడు ఆయనే తెలియకుండా. అంటే నీ దగ్గరికి ఎవరో వచ్చి ఎవరో ఒక తాంత్రికాన్ని చెప్తారు, అది నువ్వు పాటించినావు అనుకోండి, అది ఖచ్చితంగా నీకు అది విముక్తి పొందుతుంది ఎక్కువ శాతం. అందుకే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ చూడండి, అఘోరలకు ఎక్కువ వాల్యూ పెరుగుతుంది. పీఠాధిపతుల కాంచలి అఘోరలను గుప్తంగా, అంటే గుప్తంగా, బహిరంగంగా కాదు, గుప్తంగా గుప్తంగా వాళ్ళ గురువులుగా పెట్టుకొని నిత్యం పూజలు చేయించుకుంటారు. ఎందుకంటే రోజు వచ్చి వాళ్ళు ఏవో వీళ్ళు అందరు వచ్చి కాళ్ళు పట్టుకుంటారు కదా అండి, వాళ్ళు అన్నీ వచ్చి వీళ్ళకి అంటుకుంటూ ఉంటాయి. కాబట్టి నిత్యం వీళ్ళకు హోమాలు మంత్రాలు ఆ తాంత్రికం ద్వారా జరుగుతుంటేనే వాళ్ళు తేజస్తో ఉంటూ ఉంటారు. అంటే గురువుగారు, తాంత్రికం అంటే నెగిటివ్గా తీసుకోవాలా పాజిటివ్గా తీసుకోవాలా? పాజిటివ్గానే తీసుకోవాలమ్మా. తాంత్రికం అంటే ఇది దేవుడు ఇచ్చింది మూడు, ఈ మూడు కూడా తాంత్రికం, మంత్రం, తంత్రం, యంత్రం, క్షుద్రం. ఈ ఇందులో చాలా అతి భయంకరమైనది క్షుద్రం, దాని సైడ్ వెళ్ళకూడదండి. దాని సైడు చాలా దుర్మార్గులు, నీచులు, నిర్దుకృష్టులు, ఎవరో ఒక మనసును పాడు చేయాలనుకునే వాళ్ళు వెళ్తారు. కానీ మంత్రం తంత్రం అనేది మాత్రం మంత్రానికన్నా ఎక్కువ తంత్రానికి ఎక్కువ ఉంటుందండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి, మనం పోయే రూట్ ఒకటేనండి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలండి, నేను ఈ రూట్లో పోతే 3 కిలోమీటర్లలో పోతాను, నాకు బాగా తెలుసు. నేను నీకు తెలియదండి, నీకు ఇది ఒకటే రూట్ ఇట్లా పోవాలని తెలుసు, కాబట్టి నువ్వు అట్లా తిరిగి వచ్చేసరికి 8 కిలోమీటర్లు అవుతుంది. అప్పుడేమైంది, నేను 3 కిలోమీటర్లో పోయినా వచ్చేసిన, నాకు టైం సేవ్ అయింది, అన్ని విధాలైనవి. అట్లా దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, అంతే తేడా. కానీ తాంత్రంలో మంచి తాంత్రికం తెలిసిన వ్యక్తికి అయితే మాత్రం తంత్రంలో ఇప్పుడు వాళ్ళ ఏదైనా కష్టాలు ఉంటే మాత్రం 100% ఒక బరువు మోస్తాడు అనుకోండి, 80% మనం తీయగలుగుతాం. కర్మను పూర్తిగా తీయలేము, కానీ 80% వాళ్ళని రిలీఫ్ చేయగలుగుతాం. ఒక 40 ఏళ్ళ నుంచి ఒక 100 కిలోలు పోసే వాళ్లకు ఒకటేసారి 80 కిలోలు పోయేసరికి ఎంత ఈజీ అవుతుంది, వాళ్ళ జీవితాంతం పోసినా ఏం కాదు. కాబట్టి ఆ విధంగా అయితే బాగుంటుంది. సరే గురువు గారు, అంటే చాలా విషయాల్ని చాలా చక్కగా తెలియజేశారు, ధన్యవాదాలు గురువు గారు. చూస్తారు కదండి, మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు. నమస్కారం.